గత ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీలను ఓటర్లుగానే భావించారే తప్ప వాటి అభివృద్ధి సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించలేదని, నేడు రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ అన్నారు. ఉప్పల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సమ్మేళనాన్ని మల్లాపూర్లో నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న ముస్లిం మైనార్టీ బంధు, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. దేశంలో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెప్పారు. వి లక్ష్మారెడ్డి గారు టికెట్ ఇచ్చిన చాలా అమాయకులు, చాలా సేవ చేసిన చాలా పాపులర్ మనిషి. ఇక్కడ లేదు, ఫారెన్లో ఉన్నప్పుడు ఈ కౌన్సిల్ ఒక ఫోన్ చేస్తే అంటే దవాఖానలో ఏ సహాయత కానీ ఇచ్చిన మనిషి ఉన్నారు. చాలా మంచి అంటే మా ఇండియాలో లేదు, మా ఫారెన్లో ఉన్నట్టే ఏం చేస్తా అంటే అక్కడికి దవాఖానకి బిల్ కట్టేసి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఇండియాలో నంబర్ వన్ ఎస్టేట్ తెలంగాణ ఎస్టేట్ ఉంది, నంబర్ వన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు మహాన్ మహాత్మా లీడర్ ఉన్నారు. ఎంత మూమెంట్ చేశారు ఆయన, 14 ఇయర్స్ మూమెంట్ చేసి తెలంగాణ తీసుకొచ్చారు. 69లో మూమెంట్ చేసే డాక్టర్ చిన్నగడ్డు ఫెయిల్ అయింది. ఇప్పుడు మా సీఎం గారు లాస్ట్ 2009లో మరణ బాధ కూర్చిన తెలంగాణ కోసం 11 రోజులు అంటే ఒక చాలా తినలేదు, చాలా కండిషన్ బ్యాడ్ అయింది. డాక్టర్ చెప్పారు, అరే కేసీఆర్ గారు మరత్ అంటే పాప లేకుంటే వాళ్ళ లైఫ్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, బ్రెయిన్ హ్యామరేజ్ అవుతుంది, ప్యారలిసిస్ అవుతుంది అంటే అప్పుడు జయశంకర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు చెప్తే సీఎం గారు ఒక మాట చెప్పారు, మా ప్రాణం పోతే పర్వాలేదు, మా ప్రజలకు మా తెలంగాణ కావాలి. అలాగే బ్యాక్వర్డ్ తెలంగాణ ఇంత ఫార్వర్డ్ అయింది, ఎవ్రీ సెక్టర్లో ఫార్వర్డ్ అయింది. ఇంతకుముందు మా దగ్గర పవర్ లేదు, మా దగ్గర లైన్ ఆర్డర్ మంచి లేదు, ఎవ్రీ టైం క్రిమినల్ రైట్స్ అవుతుంది, నెక్సిజం ఉంది, ఫార్మర్స్ సొసైడ్ చేశారు, డ్రింకింగ్ వాటర్ లేదు మన దగ్గర, రోడ్ కనెక్టివిటీ సరిగా లేదు, ఇండస్ట్రీస్ లేదు మన దగ్గర, ఐటీ కంపెనీస్ లేదు. ఈ మొత్తం తీసుకొచ్చిన లీడర్ మన కేసీఆర్ గారు ఉన్నారు. ప్రాపర్లీ ఈరోజు మైనార్టీ మీటింగ్ ఉంది, మైనార్టీకు రైట్ ఇచ్చిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ దొంగ పార్టీ ఇప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు మైనార్టీస్కు. 50 ఇయర్స్ అంటే ఈరోజు మైనార్టీ బ్యాక్వర్డ్ ఉన్నాయంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ పార్టీ. ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, సరిగా బడ్జెట్ శాంక్షన్ చేయలేదు. కాంగ్రెస్ 50 ఇయర్ రూల్ చేశారు ఇక్కడికి, 50 ఇయర్స్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ చేయలేదు, 11 స్కూల్స్ ఓపెన్ చేశారు రెసిడెన్షియల్, ఓన్లీ ఒకటి ఇంటర్మీడియట్ కాలేజ్. మొత్తం ఖర్చు చేసినట్టే 1 కోట్లో తక్కువ ఖర్చు ఉంది. మా అనుకూల సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్ కమిటీకు
ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరికీ 1000కి ఎక్కువ రిజర్వేషన్స్ ఓపెన్ చేశాం. ప్రాపర్లీ మైనార్టీ కోసం 204 రిజర్వేషన్స్ ఓపెన్ చేశాం. ఎంత ఖర్చు చేసినా మైనార్టీ కోసం 300 కోడి ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేసిన లీడర్ కేసీఆర్ గారు ముస్లింస్కు అన్యాయం చేసిన ఈ రోజు ముస్లిం ఏం చేస్తున్నారు? పంక్చర్ తెస్తున్నారు, సైకిల్ పంక్చర్ ఏం చేస్తున్నారు? హోటల్తో బ్యాలి స్టార్ట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? బండి టేలా చేస్తున్నారు, ఫ్రూట్ బండి. ఎవరున్నారు రెస్పాన్సిబుల్? కాంగ్రెస్. ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చిన లీడర్ మా మహా లీడర్ మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఇన్ని పిల్లలకు ఇస్తున్నారు, ముస్లిం పిల్లలకు 120,000 మందికి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈరోజు 11 మంది ఎంబీబీఎస్లో దాఖలైంది టెన్నిస్ పిల్లలు, 143 పిల్లలు బీడిఎస్లో దాఖలా వచ్చింది. 1500 పిల్లలకు ఇంజనీరింగ్ దాఖలా వచ్చింది. 5300 పిల్లలకు మంచి మంచి కోర్సెస్లో అడ్మిషన్ అయింది. అరే ఇది ఎవరెవరు పిల్లలు? ఇది ఇది రక్షా పిల్లలు. రక్షా చేసిన రక్షా క్షణాలు చేసిన మంచి పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లలు మందులు చేసిన మంచి ఉన్నారు, పంచర్ పిల్ల మంచి, ఆటో చేసిన మంచి మంచి ఉన్నారు. ఏదావాడు ఒక ఎడ్యుకేషన్ ఉందా? ఇంత మంచి ఇచ్చే తర్వాత మంచిగా ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఎలక్షన్ ఉంది, చాలా కాంగ్రెస్ లీడర్ ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు. కేసీఆర్ సాబ్ ఏం చేసినా అంటే మీరు కిస్కే బాబు చేసినా కేసీఆర్ చేయగలరే జోబీ గారే ఆయన దొంగ పోతే కుసలే కరే కుసే అద్దే ఒక ఆకా కళ్ళు లేదు అందరికీ. ఏ స్కీమ్ వచ్చింది మన దగ్గర? మా ఎన్నిమిది సీఎం గారు ఇంప్లిమెంట్ చేశారు, డెవలప్ చేశారు లీడర్ కేసీఆర్ గారు. అలాగే రేవంత్ రెడ్డి మీ కారు మంచి నేను చెప్పలేదు, మీ కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్తో మాట్లాడే ఒకసారి జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడే ఏం చెప్తున్నారు? అరే ఒక పాగల ఎందుకు లాగా బిడాది అమ్మాయి ఒక కైసా కడితే ఒక ఆర్టీ అంత అదే. ఇప్పుడు కాంగ్రెస్లో 20 సీట్లు తెలుసలేదు, టోటల్ తప్పకుండా సెకండ్ సీట్లు వస్తలేదు. మరి 20 చీఫ్ మినిస్టర్ ఉన్నారు. జంగా టైం ఎక్కి టాంగ్ ఎక్కించే మురికి టాంగ్ కిందకి పాడలేదనా? బస్ ఆ పాడలేదే సొద్దు. ఆయనకు ఏమి ఇష్టం లేదు డెవలప్మెంట్ కోసం, పవర్ పవర్ పవర్కు ఇష్టం ఉంది. అలాగే నేను తెలంగాణ ప్రజలకు ప్రాపర్లీ ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు భరోసా ఉంది, చాలామంది ఉంటాకుండా మాట్లాడతా. 100 సీట్కి ఎక్కువ గెలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది. థర్డ్కు రిజల్ట్ వస్తుంది. ఏ డబ్బా ఓపెన్ చేస్తే అంటే కార్కే నిశాంత్ ఓపెన్గా బతాది. అరేకు కారు ఉన్న హాత్కు దియే హద్దు బోధ బార్ హత్య 50 సార్లు హత్య బయట కాదు. అవును కానీ కారు మే బయట కరెంట్ కి కార్ అయినాయి, పైసా ఖర్చా ఉన్నా ఖాళీ ఎక్సలేటర్ దో బాగ్తి ఓ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా. ఆ టైంతో ఇది ఉంది, నేను గ్యారంటీతో చెప్తున్నాను. కావట్లేదు మా కేటీఆర్ గారు ముస్లిం అయితే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మూడే అయితే రాబర్ జీతారు. మహిళలు అలాగే పురుషులు పెద్ద ఎత్తున వేల మంది తరలొచ్చారు. వచ్చి అందరూ కూడా అలాగనే పిఎల్ఆర్ని చెప్పిస్తాము, ముఖ్యంగా సీఎం కేసీఆర్ సార్ని హ్యాకింగ్ చెప్పిస్తామని చెప్పి ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరిగింది. అలాగనే మైనార్టీస్కు సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకన్నీ కూడా సాయం చేయడం జరుగుతుందని చెప్పాను. నేను ఇంకా ముంగడ కూడా నా ట్రస్ట్ ద్వారా కానీ మైనార్టీ సోదరులకి మైనార్టీ బంధు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా గ్రేవ్యార్డ్ సంబంధించింది కానీ మస్జిద్కి సంబంధించింది కానీ ఇతర ఏ ఇష్యూ ఉన్నా కూడా తప్పకుండా సాల్వ్ చేస్తాను. నా సొంతంగా కూడా ఉప్పల్ కాన్సిల్ ఉప్పల్లో ఒక మస్జిద్ ఉంది, ఆ మస్జిద్ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తానని చెప్పాను. కానీ
అట్లే మైనార్టీ సోదరులకు ఏ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తాను. మైనార్టీ సోదరులకు సపరేట్ ఆఫీస్ ఉంటుంది మా ఆఫీస్లో, వాళ్ళకి సపరేట్ వింగ్ ఉంటుంది, వాళ్ళకి వేరే వాళ్ళతో సంబంధం లేకుండా వింగ్లో వాళ్ళే పనిచేస్తారు, వాళ్ళే పనిచేపిస్తాను చెప్పి వాళ్ళకు ఏ అవసరాలు ఉన్నా పనిచేస్తాను చెప్పి ఈరోజు నా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తంలో ఏ అవసరాలు ఉన్నా కూడా పనిచేస్తాను చెప్పి